దగ్గరలో డబ్బులే లేవు, పోలవరంలో కూడా డబ్బులు లేవు. ఆ పనిచేసే వాళ్ళు 4,500 కోట్లు ఖర్చు పెడితే, కష్టకాలం డబ్బులు ఖర్చు పెడితే కేంద్రం ఒక పైసా ఇవ్వకుండా ఒట్టిపోయిన ఏటీఎం మారిగా పోలవరాన్ని చేసి వేడుక చూడాలంటే నీ వల్ల ఏమవుతుంది, ముందు కడతా తర్వాత వడ్డీతో సహా వసూలు చేసుకుంటానని ముందుకు పోయారు. పోలవరం పూర్తి చేయడం నరేంద్ర మోడీకి ఇష్టం లేదు తమ్ముళ్ళు, అడ్డంకులు పెట్టాడు. నేను ఇప్పుడు హామీ ఇస్తున్నా, జూలై లోపల గ్రావిటీతో నీళ్లు వస్తాయి, డిసెంబర్ లోపల ప్రాజెక్టు పూర్తవుతుంది. నరేంద్ర మోడీ గారు, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఉడ్డగట్టుకొని పనిచేయండి, పోలవరం అడ్డుకోండి, కానీ పూర్తి చేసి నా సత్తా ఏంటో చూపిస్తానని మరొకసారి మీ అందరికీ ఆవహిస్తున్నా. అందుకే నేనంటున్నా పోలవరం పూర్తి చేసి, ఆయన అంటున్నాడు ఏటీఎం అని, ఇప్పుడు చెప్తున్నా ఎస్ ఏటీడబ్ల్యూ ఇది ఎనీ టైం వాటర్ ఫర్ ది స్టేట్. ఊరికే పట్టణం చేస్తే ఏ ఊరికి కావాలంటే ఆ ఊరికి కరెంటు మారిగా నీళ్ళిచ్చే బాధ్యత, నీటి భద్రత ఇచ్చే బాధ్యత నాది. ఒక స్మార్ట్ పవర్ గ్రిడ్ మారిగా చేస్తా. ఈరోజు మీరు కరెంట్ ఎక్కడి నుంచి వస్తే చూడండి, లైట్ వేస్తే స్విచ్ వేస్తారే కరెంట్ వస్తున్నారే తమ్ముళ్ళు. అదే పరిస్థితులు నీటి కొరత లేకుండా ఒక బటన్ హన్ చేస్తే అన్ని చెరువుల్లో నీళ్లు ఉంటాయి, అంతా ఎక్కడ కావాలి నీళ్లు ఉంటాయి, ఇంటికాడ కొళ్ళాయి తిప్పితే నీళ్లు వస్తాయి.